వైరాలో నూతనంగా ఏర్పాటు చేసిన వైరా టీవీ న్యూస్ కార్యాలయమును వైరా ఎమ్మెల్యే భానుతు మదన్లాల్, ఏసీపీ ప్రసన్నకుమార్, టీయూడబ్ల్యూజే ఐజయు రాష్ట్ర ఉపాధ్యాయులు రామనారాయణ ప్రారంభించారు. వైరా మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కస్తాల సత్యనారాయణ న్యూస్ లోగోలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీడియా రంగాన్ని ముందుకు తీసుకువెళుతున్న ఎలక్ట్రానిక్ మీడియాను అభినందించారు. సమాజంలో జరుగుతున్న విషయాలను మీడియా రంగం ద్వారా తెలియజేయడం అభినందనీయమని అన్నారు. నేటి సమాజంలో మీడియా రంగం ఫోర్త్ ఎస్టేట్గా ఉందని, దానివల్లనే ప్రజా పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని ఆయన అన్నారు. ప్రభుత్వాలు ముందుకు నడవాలంటే మీడియా రంగం ముఖ్య అవసరమని అన్నారు. వైరా టీవీ న్యూస్ నిత్యం ప్రజలకు చేరువలో ఉండి సమాజానికి మంచి వార్తలు అందించాలని కోరారు. ఏసీపీ ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలియజేయడం మీడియా రంగం ముందుంటుందని, అలాంటి మీడియాను నిత్యం వినియోగించుకోవటం వలన సమస్య తొందరగా పరిష్కారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ కస్తాల సత్యనారాయణ, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మచ్చా వెంకటేశ్వరరావు, వనమా విశ్వేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీసీసీ కార్యదర్శి కట్ల రంగారావు, లావుడియా రాములు నాయక్, లకావత్ గిరిబాబు, పసుపులేటి మోహన్ రావు, సిపిఎం నాయకులు భూఖ్యా వీరభద్రం, తోట నాగేశ్వరరావు, సిపిఐ నాయకులు లాల్ సింగ్ ఎర్రబాబు, వేముల గోపాలరావు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మాదినేని సునీత, బీజేపీ నాయకులు ధూళిపాళ్ల నాగేశ్వరరావు, టీయూడబ్ల్యూజే ఐజయు జిల్లా కార్యదర్శి ఏగినాటి మాధవరావు, టీఆర్ఎస్ మహిళా మాజీ అధ్యక్షురాలు తాత నిర్మల, లయన్స్ ఫాస్ట్ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కాపా మురళీకృష్ణ, డాక్టర్ శ్యాంబాబు, వైరా టీవీ న్యూస్ చైర్మన్ మన్నెపల్లి ప్రదీప్, సిఐ మల్లయ్య స్వామి, ఎస్ఐ నరేష్, పలువురు ప్రజాప్రతినిధులు, సీనియర్ పాత్రికేయులు, పారుపల్లి కృష్ణారావు, పలు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ వేపూరి రాజారావును లయన్స్ క్లబ్ వైరా టీవీ న్యూస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మదన్లాల్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. ఎర్రబాబు గారు సిపిఐ పార్టీలో ఎవరా సరే ముందుకు పోతే ఎవరు ముందుకు పోతారు సార్ ఒకసారి ఇది తగిన పార్టీస్గా ఉంటా మాకు ముగ్గురులో ఒకటి పట్టుకోండి ముగ్గురు కలిసి తమ్ముడు అలా వెనకరా మన యాంకమ్మ సార్ ఒకసారి అందరు చూడు రైట్ నా ప్రేమన్న ఓకే రాయించిన ఓకే సార్
అన్న ఒకసారి నారాధన. ఓకే రామకృష్ణ అన్న ఒకసారి చూడు అన్న. ఓకే ఓకే సార్ సార్ ఒకసారి పట్టుకోరా. ఓకే సార్ ఒక నిమిషం. మేడం వెనక జరగాలి కొంచెం మేడం కొంచెం. ఓకే ఓకే ఎక్సలెంట్ సందేశం ఇచ్చాడు సార్ ఒకసారి చూడరా అందరూ. ఓకే సార్ విచ్చిరామరావు గారు సార్ సార్ ఇటు చూడాలి. ఏ సాయి సైకిల్ చేయరా. ఓకే సార్ ఓకే సార్ రామరావు గారు వైరా టీవీస్ ఛానల్ పూర్వకం చైర్మన్ సభాధ్యక్షులు ప్రదీప్ గారికి అదేవిధంగా నాపకు కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ వైరా ఏసీపీ గారు అదేవిధంగా వైరా స్పెషల్ ఆఫీసర్ గారు అదేవిధంగా జర్నలిజంలో రాష్ట్ర స్థాయిలో మన ఖమ్మం జిల్లాకు గుర్తింపు చేసినటువంటి మా మిత్రుడు మా అన్న రామనారాయణ గారు ఈ జర్నలిజం అనేటువంటి ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాలేజీ నాకు కూడా కొంచెం పదహారు పదిహేడు నేను రామనారాయణ గారు కలిసి వారి ఎస్ఎఫ్ఐలో కూడా నేను టీడీఎస్లో పనిచేసిన వారు నాకంటే సీనియర్ అయితే ఆ రోజుల్లో నాకు కూడా కొంత మామకృష్ణ భావజాలం ఉంది. అప్పట్లోనే పింగళి వెంకయ్య గారి ముందు మనవాడు కూడా బహుశా పింగళి దశరథరావు గారిని వెనుకోవడం ఒక పత్రిక నడుపుతుండే అది ఎల్లో జర్నలిజమా బూత్ జర్నలిజమా అనే తర్వాత పక్కన పెట్టినా చాలా నిర్భయంగా రాసేటువంటి వాడు అరే నీ ఫలానా దొరకేస్తుంది లేకపోతే ఫలానా తప్పు చేస్తామని చెప్పని డైరెక్ట్గా వ్యక్తుల పేరు పెట్టి రాసేవాడు. ఆ రకంగా రాసుకుంటే ఆ పత్రికలు ఎన్కౌంటర్ ఏదైనా ప్రయాణం చేసినప్పుడు ఏమైనా బస్ స్టాండ్లో వెళ్తే ముందు ఎన్కౌంటరు లేకపోతే ఇంకోటి మంచి పత్రిక వస్తే కొనుక్కొని బస్సులు చదువుకుంటూ పోయాడు. ఆయన దాని పత్రిక చదివిన తర్వాత నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది నేను కూడా జర్నలిజం పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దామని అనుకున్నాను కానీ ఎందుకో చేయలేకపోయినాను. ఆ రోజు చేసుకుంటే నేను కూడా ఈ ఫోటోలోనే ఉండేవాడిని చేయకూడదని అదృష్టమని ఇప్పుడు భావిస్తున్నాను. ఇది ఒక గౌరవప్రదమైనటువంటి రంగం చివరికి ఎక్కడ దాకా వచ్చింది అంటే మా రాజకీయ పక్షాలు కొంచెం బాగుండేది ఒకటి రెండు గ్రూపులు ఉండేవి ముప్పై మూడు గ్రూపులు ఉన్నారు. మేము ఇప్పుడు వేరు వేరు పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళైనా అన్న బాగున్నా తమ్ముడు బాగున్నా అని చెప్పి పరిగణించుకుంటాం. మా ప్రజల్లో అంతరంగం ఏదైనా కావచ్చు కానీ బాహ్య ప్రపంచం మాత్రం చూసేవాళ్ళకి మేము మాత్రం మంచిగా ఎందుకంటే మా అన్ని తెల్లబడలే కాబట్టి మాకంతా ఒకే రకమైనటువంటి కులం మాది ఒకే చేయాలి. కానీ నీ రెండు రంగుల చుట్టాలు రెండు రంగుల కలర్లు రెండు రంగుల టీవీలు రెండు రంగుల పేపర్లు నీ మనసు కూడా రకాలను కాబట్టి అది కాకుండా జర్నలిజం మొదలుపెట్టినటువంటి మనం ఏదైతే ఉన్నామో ప్రభుత్వాలన్నీ కూడా అందరికీ అన్నీ చేయడానికి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి వనరులేంటి ఎందుకంటే మేధావులు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆనాడు నిజంగా ఇవాళ పత్రికలకు కొంత మొదలంటుందో లేకపోతే తప్పు చేస్తున్నారని చెప్పి చెప్తుందో కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఈ పత్రికా రంగం అదేవిధంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా యొక్క విశిష్టత వారి యొక్క సహకారం మనం మరవలేదు. ఈరోజు మన తెలంగాణ బిడ్డలు అని
సగర్వంగా చెప్పుకోగలుగుతున్నామంటే దానికి ప్రధానమైనటువంటి సహాయ సహకారాలు ఈ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వాళ్ళు అందించినటువంటి సహాయ సహకారాల వల్లనే మనం విజయవంతం అయ్యాం. ఇవాళ స్వేచ్ఛాలయాలు నిర్మించుకున్నాం, తెలంగాణ రాష్ట్రంలో అందుకున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎన్నో రకాలైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాం. చేసే దాంట్లో సమూలంగా ఉన్న రాష్ట్రాన్ని ఏ కారణంలో మార్చలేకపోవచ్చు, కానీ ప్రయత్నం అయితే జరుగుతున్నది. సమూలమైనటువంటి సమగ్రమైనటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నది. ఆ ప్రయత్నంలో పొరుగుదోడు చేసిన పొరపాటు దాన్ని కూడా శాస్త్రీయ పద్ధతుల్లో చూపించి సొంతంగా విమర్శ ఎప్పుడు కూడా శాస్త్రీయమైతే ముందు ఉంటే దాన్ని ఎదుటి వాడు తీసుకొని దాంట్లో విశ్లేషణ చేసుకొని మంచి అయితే దాన్ని మంచిగా చేయకపోతే దాన్ని మళ్ళీ ఎలా తప్పు చేసామని ఆత్మప్రశ్న చేసుకునేటువంటి అవకాశం ఉంది. కానీ రోజు ముద్రగా నువ్వు మంచివాడు కాదు అని వాటిని మనసులో పెట్టుకొని నీ వ్యక్తిగత అభిప్రాయాన్ని రోజు పత్రికల్లో రాసేటువంటి భావం ఏదైతే ఉందో దాని మూలంగానే ప్రజలకు మీరు దూరం అయిపోతున్నాం. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని మీరు దేశ ప్రజల ప్రజలు మానేసుకొని మీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని మీరు ఎక్కడైనా చూపించుకోండి. కానీ పత్రికా రంగం ద్వారా చూపెట్టడం ద్వారా లేనిపోయి న్యూస్ కు బదులు న్యూస్ వేసుకోండి. కాబట్టి ఆ న్యూస్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తొలగించుకొని డెఫినెట్ గా వైరా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఛానల్ అనుకున్నానండి. వైరా నియోజకవర్గానికి పరిమితులు కాకుండా రేపు రాబోయే రోజుల్లో ఈ జిల్లా వ్యాప్తంగా కూడా సర్వీస్ చేసే విధంగా ఈ టీవీ ఛానల్ ఏదైతే ఉందో ఇది దినదిన ప్రవర్తమానం చెందుతూ ఇంటింటే ఒంటింటే అన్నట్టుగా ఈ నియోజకవర్గం అంతగానే కాకుండా జిల్లా అంతా కూడా మంచి ఛానల్గా ఉండాలని ఉంటుందనేటువంటి నమ్మకం విశ్వాసం కూడా ఉంది. ఎందుకంటే దీన్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో నచ్చిన ఏదైనా స్వతహకారంగా నాతో పాటు కలిసిమెలిసి ప్రయాణం చేసినటువంటి మిత్రులే. ఎందుకంటే పాపం వాళ్ళందరూ కూడా ఆర్థికంగా ఎన్నో ఒడిదొడుగులు ఉన్నప్పటికీ కష్టాలు పడుతున్నప్పటికీ ఏనాడు కూడా ఎక్కడ పోయి చేతులు దాచకుండా ఎక్కడ నుంచి తెచ్చారో ఆస్తులు ఉన్నారో ఏం తెచ్చారో అప్పు తెచ్చారో ఏం చేశారో కానీ కష్టపడి ఒక ఛానల్ అయితే మొదలుపెట్టారు. ఈ ఛానల్ మనందరి సహసహకారాలతో దిగ్విజయంగా ముందుకు వెళ్ళాలని చెప్పని నేను సహజంగా ఈ ఓపెనింగ్లో పిలిస్తే కొందరూ నేను ఎందుకు పోనీ అంటే నాకు కూడా భయం ఏంటంటే లేక శ్రీవాడ ఫలానా ఎమ్మెల్యేతో రిపోర్ట్ కార్డ్ చేపిస్తే అది మూత పడిపోయేదా అని చెప్పని నాన్నగారు భయంతో నేను తొందరగా పోను. మీరందరూ పని చేయకపోతే అది చూసుకునేది ఎవరికైనా అంటే ఎమ్మెల్యే అంటే చేయ మంచిది కాదా ఎమ్మెల్యే దాచుకునే భయంతో నేను తొందరపడి పోను. కాబట్టి దయచేసి ఈ ఓపెనింగ్లు ఈ పూజా కార్యక్రమాలు ఏమైనా ఉంటే మీ ఇంట్లో మీ అమ్మలో లేదా మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ శ్రీమతులో లేదా మీకు ఏమైనా సెంటిమెంట్ పరంగా మీకు ఇవాళ ఏమైనా ఉంటేనో వాళ్ళ చేతులతో పూజా కార్యక్రమాలు చేయించుకొని అది మొదలైన తర్వాత మమ్మల్ని పిలవండి. ఒకరోజు వచ్చి కొబ్బరికాయ కొట్టేసి ఏదో స్వీటో బీటో పెడితే తినలేకపోతామని దయచేసి అందరికీ నా మనవి. నేను ఈ మధ్య కాలంలో కొండల మండలంలో ఎవరో అది ఓపోవా ఆ ఓపో ఏమంటే ఓపీపీఓ ఓపోనా అప్పు ఓపో ఏదో యాప్ అరే ఓపో అనే యాప్ని ఆయన కొండలలో ఓపెన్ చేస్తాను. అరే ఈ ఓపో ఇక్కడ పనికొస్తే ఎవరికి చదువు రాదు శాస్త్రం రాదు ఇక్కడ నా ఓపో పనికిరాదు దాన్ని నా చేతితో ఎందుకు పోలిస్తాను అని చెప్పి నేను అడిగినప్పుడు అక్కడ అడిగితే ఆ మహానుభావుడు లేదా మీరు మా ఎమ్మెల్యే మీరు మా ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యేనే అది దీనికి నేను ఎమ్మెల్యేగా పనికిరానే బాబు నేను కాబట్టి దయచేసి ఎప్పుడైనా ఏదైనా ఒక కార్యక్రమాన్ని మొదలుపెట్టేటప్పుడు ఆ మనిషికి ఆత్మవిశ్వాసం నమ్మకం పట్టుదల ఒడిదొడుగులు ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనుకున్నటువంటి కార్యక్రమాన్ని లక్ష్యాన్ని చేరే దాంట్లో ఎక్కడ కూడా వెనకడుపు లేకుండా ఉంటాను అనేటువంటి అన్ని విషయాన్ని కూలంకషంగా నువ్వు అధ్యయనం చేసుకున్న తర్వాత నీకు ఒక నమ్మకం ఏర్పడిన తర్వాత మాత్రమే ఆ రంగంలోకి వెళ్ళాలి తప్ప ఏదో పెట్టి చూద్దామనే కొండ పెట్టికి పెట్టినట్టు పూర్తిగా ఎత్తుకపోతుంది ఒత్తిడి కొండ వస్తుంది అనేటువంటి ఆలోచనతో కాకుండా ఒక సంపూర్ణమైనటువంటి నమ్మక విశ్వాసంతో మీరు ఒక ఛానల్ పెట్టారు. ఈ ఛానల్ని మనం ఎప్పుడో గతంలోనే ప్రాణబోధం చేసుకున్నారు. వాస్తవంగా ఈ సీజన్ కూడా ఈ 22 తారీఖు వరకు కూడా మహానుభావుడు ఒక గొప్ప పాఠం నేను ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతదేశంలోని అన్ని రాజకీయ పక్షాల వాళ్ళు కూడా మనస్ఫూర్తిగా అంగీకరించినటువంటి
130 కోట్ల మంది ప్రజలకు ఆరాధ్యానికి న్యాయం చేయనటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు చనిపోతే వారి శ్రద్ధాపు దినాలు కూడా రేపు 22వ తారీఖు దాకా నడుస్తున్నాయి. ఆ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎందుకు చెప్తున్నానంటే, ఇందిరాగాంధీ గారు ఏడు చచ్చిపోతే ఆ మహానుభావుడు బాగా ఏడ్చాడు. ఏడిస్తే మీలాంటి పార్టీకి వెళ్ళి సార్ మీరు నిత్యం ఇందిరాబాద్ చెప్పేటే కదా ప్రతిసారి కూడా అధికారంలో రాలేకపోతున్నారు, మరి ఇలా పోయింది అనేది మీరు రాజ్యం పరిపాలించుకోవచ్చు, ఎందుకు వెళ్తున్నా ఎందుకు బాధపడుతున్నాను సంతోషపడాలి కదా అని చెప్పని పార్టీకి అడిగితే ఆ మహానుభావుడు అన్నాడు, ఇందిరాగాంధీ ఓర్ని హే ఆదిశక్తి హే అన్నాడు. అంటే ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చే నాటికి 508 సంస్థానాలు ఉండే ఈ దేశంలో ఎవరికి వాడుక రాజ్యం నాదే అని చెప్పిన దాంట్లో మన తెలంగాణ రాష్ట్రం మన నైజాం సర్కార్ని కూడా అక్కడనే ఈ సంస్థానాలు ఉండి వాళ్ళందరికీ కూడా రాజ్యం పడినారు. ఆనాటికి జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి స్వతంత్ర పోరాటం చేసి ప్రపంచం నుంచి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాగించినటువంటి వాడు కూడా భారతదేశంలో రాజభరణాన్ని రద్దు చేయలేకపోయినారు. బ్యాంకులను జాతీయం చేయడం ఎవరి వల్ల సాధ్యం కాలేదు, అది కేవలం ఇందిరాబాబు చెప్పని ఇందిరాగాంధీ గొప్పగా ఆ రకంగా అంటే రాజకీయాల్లో విశ్లేషణ చేసుకుంటే నైపుణ్యం కలిగిన నాయకు అంటే అది ఆ రోజు ఇందిరాగాంధీ గారు. అదే విధంగా పాకిస్తాన్ మన దేశం యుద్ధానికి వస్తే బంగ్లాదేశ్ కు సహకరించి మన దేశ కీర్తి ప్రతిష్టని అంతర్జాతీయ స్థాయిని నిలబెట్టినటువంటి వాడు. కాబట్టి ఇందిరాగాంధీ గారు చనిపోయింది అంటే ఇందిరాగాంధీ లాంటి మహావ్యక్తి ఈ సమాజానికి అవసరం అని చెప్పని భావించాడు ఆ రోజు మహానుభావుడు. కాబట్టి దయచేసి మంచి ఏదైతే ఎక్కడ ఉన్నా దాన్ని అందరూ కూడా అంగీకరించాల్సిందే. ఇవాళ మంచి చేసేటువంటి విషయాన్ని కూడా గుడ్డివాడు లాగా ప్రతి దాన్ని కూడా అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి చెప్పుకుంటూ పోతే ఏది మనం చేయలేదు. పల్లెలో ఉండేటువంటి తేడా ప్రతి పల్లెలో కూడా తప్పులు ఉంటాయి, ప్రతి పల్లెలో కూడా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు రావడం కోసం శాస్త్రీయమైనటువంటి పద్ధతుల్లో సూచనలు సలహాలు విమర్శలు చేయండి, దాన్ని స్వీకరించడం కోసం సిద్ధంగా ఉన్నాం. వాటి నుండి మనం మళ్ళీ అదే తప్పుని పునరావృతం కాకుండా చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. తప్పకుండా ఒక మంచి సంకేతాన్ని పంపించడం కోసం ఎంతో ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ఇవాళ మనకి వైరా టీవీ ఛానల్ని ప్రారంభోత్సవం మన చేతులుగా చేసుకోవడం మన అందరి అదృష్టం సంతోషం. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరూ మైకులో మాట్లాడాం. ఒకవేళ ఈ ఛానల్ అయితే నష్టం జరిగితే మా అందరి బాధ్యతలకు ఎంతో కోరుకోవాలి నా మీద నేను అంటాడు. ఎందుకంటే అందరం తలవచ్చుకుంటున్నాం, ఎందుకంటే ఒక రిపోర్ట్ కట్టలేదు, ఒకటి నేను కట్ చేసా ఒక రిపోర్ట్ ఇప్పుడు వచ్చిన వాడు అంటున్నారు, మాట్లాడిన రూపాయి ఇచ్చిన వాడు అంటున్నాం. కాబట్టి ఈ ఛానల్ మనందరం కూడా మన మీద మత రాకుండా మనందరం చెడ్డ వాళ్ళు కాకుండా ఉండాలంటే అందరూ మనస్ఫూర్తిగా ఈ ఛానల్ దిగ్విజయంగా నడవాలని చెప్పి కోరుకోవాలి. ఈ వైరాగ్యాలు వైరాగ్య పండుగ కాకుండా ఖమ్మం జిల్లాలోని ఒక అగ్రగామి ఛానల్ గా వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్య వారికి వికాస్ తెలుగు మిత్రులకు అందరికీ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటారు. జై తెలంగాణ. అదే రకంగా వేదిక పైన అధికారులకు, రాజకీయ నాయకులకు, పత్రికా విలేకరులకు, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మరియు ఈ సమావేశానికి చెప్పడానికి వేరు పేరున ధన్యవాదాలు. పెద్దలు అన్ని విషయాలు తెలియజేశారు. మొన్న ఈ ఛానల్ని ఎంచుకున్నందుకు ప్రదీప్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రదీప్ గారు ఏమైతే విలేకరులుగా నియమించుకున్నారో వారందరూ కష్టపడి అనుక్షణము ప్రజల యొక్క సమస్యలను పరిశీలిస్తూ వెలుగులోకి తెచ్చినప్పుడే ఈ టీవీ ఛానల్కి మంచి పేరు వస్తుంది. కాబట్టి వారి సిబ్బంది మనస్సాక్షిగా పనిచేయాలని కోరుకుంటూ మీ ఛానల్ ముందు పెద్దదిగా ఎదగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. పైగా ఈ ఇప్పుడున్నటువంటి పత్రికలు ఎట్లుందంటే నీకు విలేకరు ఇస్తే నాకు అందిస్తావు, నీకు విలేకరుగా నేను ఇస్తావు, నాకు అందిస్తావని యాజమాన్యాలు అడుగుతున్నాయి. ఆ క్రమంలోనే అనేక పత్రికల్లో ఇబ్బందులు పడుతూ ఈ వృత్తిలో ఒకసారి జాయిన్ అయిన తర్వాత గచ్చి గచ్చి లాంటిది మంది మనం గీకోవడమే తప్ప బయటికి పోలేదు. ఎందుకంటే సొసైటీలో ఆ విధంగా గౌరవం లభిస్తుంది కాబట్టి
అందుకని ఏంటంటే ఇందులో ఉన్నటువంటి మంచి చెడ్డలు, ఈ వార్తలు, అడ్వర్టైజ్మెంట్స్, ఇంతకుముందు విలేకరు అయితే వార్తలు మాత్రం రాశాడు, ఇప్పుడు చందాలు చేపించాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఎక్కువ వార్తలు రాయాలి. ఈ వార్తలు అడ్వర్టైజ్మెంట్ చందాలు చేపించేటప్పుడు ఖచ్చితంగా ఒక ఇద్దరు లేఖల దగ్గరకు, ఇష్టమాఫియా దగ్గరకు, రౌడీల దగ్గరకు, గుండాల దగ్గరకు పోయి అడ్వర్టైజ్మెంట్ తీసుకోవాలి. మరి వాడికి వ్యతిరేకంగా వార్త రాయడం అనేది సాధ్యం కాదు. ఇట్లాంటి పరిస్థితుల్లో చాలా ఓపెనింగ్ వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే రదలాల్ గారికి, అలాగే అన్ని పార్టీల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులు, అలాగే పత్రికా విలేకరులు, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా సంబంధించిన ముఖ్యులందరికీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నారు. ఈరోజు వైరాలో అంటే వైరా నియోజకవర్గంలో జరిగే ప్రతి ఇష్యూని వైరా ప్రజలకి అందుబాటులో చేసే విధంగా ఈరోజు వైరా న్యూస్ ఛానల్ అనేది ఏర్పాటు అయిన దాంట్లో ముఖ్య ఉద్దేశం నేను భావిస్తా ఉన్నాను. రాజ్యాంగంలో కోర్టు ఎస్టేట్ అయిపోయిందన్నా, ఈ కోర్టు ఎస్టేట్ అనేది ప్రజల యొక్క బాధల్ని అటు పరిష్కరించడం కోసం పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు వైరా న్యూస్ ఛానల్ అనేది ఇంకా లోతుగా ప్రజలకు అందుబాటులో ఉండి వారి యొక్క బాగోగుల్ని చూడడంలో ముఖ్య పాత్ర పోషించేటటువంటి అవకాశం మీడియాకు ఉంది. ఆ విధంగా ముందుకెళ్తారని ఇంతకుముందు ఒకసారి మాట్లాడారు. తిరిగే వాళ్ళు మీడియాలో ఉండకూడదని ఇక్కడ నేను ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇక్కడ పొలిటీషియన్స్, మీడియా, ప్రింట్ మీడియా, ప్రజలందరూ ఉన్నారు. అందరి యొక్క ఉమ్మడి లక్ష్యం ప్రజలకు సేవ చేయడం. ప్రజలు సేవ చేసే క్రమంలో రాగద్వేషాలకి చోటు ఇవ్వకపోవడం అనేది అందరూ గుర్తెరిగితే మంచి సమాజాన్ని మనం తయారు చేసుకుంటాం, సమాజానికి మేలు చేయగలుగుతాం. ఎవరికైతే రాగద్వేషాలు ఈ మీద మీడియా కావచ్చు, పొలిటీషియన్స్ కావచ్చు, పబ్లిక్ సర్వెంట్ కావచ్చు, ఎవరు కావచ్చు, వారికి ఎప్పుడైతే రాగద్వేషాలు ఈగోస్ ఉంటాయో అప్పుడే సమాజానికి కీడు జరుగుతుంది, అన్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి. స్వార్థంతో కూడుకున్నటువంటి రాజకీయాలు చేసేంత కాలం ప్రజలకి అన్యాయం జరుగుతూనే ఉంటుంది. కావున ఫోర్త్ ఎస్టేట్ ఏదైతే ఉందో మహిళా కాన్స్టెన్సీలో బలంగా ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వాటి సొల్యూషన్ కూడా చూపించే బాధ్యతలు కూడా తీసుకోవాల్సిందిగా మహిళా నియోజకవర్గంలో ఫోర్త్ ఎస్టేట్ ఏవైతే మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ బలంగా పనిచేసి ప్రజలకు సేవ చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉంటాము. ముఖ్య అతిథిగా విచేసిన మన వైరా నియోజకవర్గ సర్పంచ సభ్యులు, భవనీయులు, పెద్దలు, బాణ మాధవన్ గారికి, అలాగే వెళ్ళిన సహించిన పెద్దలు, అధికారులు, అనధికారులు ఈ యొక్క పిలుపును మన్నించి సంతోషించి ఇచ్చేసిన ఆహ్వానితులందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. చాలా సంతోషం. మన వైరా పట్టణం దినాభివృద్ధి చెందుతున్న దశలో ఈ యొక్క కొత్త న్యూస్ ఛానల్ ఉండడం అనేది ఆనందదాయకం, అభినందనీయం కూడా. మిత్రులారా, అయితే ఒకటి చెప్పదలుచుకున్నాను, ఇప్పుడే చెప్పారు పెద్దలు, న్యూస్ ఛానల్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా రకరకాలుగా చాలా అధిక సంఖ్యలో ప్రారంభమవుతున్నాయి, పోతున్నాయి, బాగానే. కానీ ప్రత్యేకించి మన ఇప్పుడు పత్రికలు, మన పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, ప్రింట్ మీడియా కావచ్చు, లేకపోతే ఛానల్స్ మీద మనం చేసేది ఏంటంటే, ఇది ప్రత్యేకించి అంటే జిల్లా గురించి కాదు, ప్రత్యేకించి నియోజకవర్గం గురించి కొద్ది ప్రస్తావించదలుచుకున్నాము. మన నియోజకవర్గము ఒక రిజర్వ్ కాన్స్టిట్యూన్సీ, చాలా సమస్యలు ఉన్నాయి, మనకు తెలియదు కాదు. మన భయ పట్టణంలో ఉన్నాము కానీ
వాస్తవంగా పరిస్థితులు చూడాలంటే వారంలో ప్రాంతాలు పోతే కానీ వస్తుంది. రోడ్డునే మనము మన గమలు వేసుకోవడం వచ్చాము ఇది పరిస్థితి. కనుక మిత్రులందరూ తెలియజేసేది ఏంటంటే మీరు ధైర్యంగా ఉన్న వాతావరణం చేయండి. అది ఒక విధంగా మీకు ధర్మ కార్యక్రమం కూడా అని చెప్పేసి చెప్పడం నేను ఏమాత్రం సాధ్యపడలేదు. మిత్రులారా, వాస్తవిక ప్రశ్నించండి, ధైర్యంగా నిలబడండి. ధర్మ ఇప్పుడు తెలుస్తుంది కానీ అధికార యంత్రాంగానికి అంటే మీ బాడీలో ధైర్యం వారే వేరే వారంలోని ధైర్యంతో ముందుకు సాగి వాస్తవిక ప్రదర్శించండి. ప్రజలు మీకు ప్రమాదాలు కూడా ధైర్యపడతారు, భయపడే అవసరమే లేదు. కానీ అదే సమయంలో మిత్రులు చెప్పారు మీ యొక్క అధిష్టానం మీకు రకరకాల మార్కెట్ రెండు వాళ్ళకి పెట్టుబడి కూడా కావాలా, అడ్వర్టైజ్మెంట్ కావాలా, రకరకాల కావాలని చెప్పారు చెప్తారు. కానీ ఆ విషయంలో కూడా మీరు రకపోతే మంచి కార్యక్రమం చేస్తారని చెప్తున్నారంటే ప్రతి ఒక్కరు కూడా మేము కోఆపరేట్ చేసి సపోర్ట్ చేసే పరిస్థితులు ఉంటారు. అదే లేదు మీ సంస్థ ఎప్పుడైతే సార్ మీరు విజయపాలన రావాలి నడుస్తున్నారు నడవాలని కోరుకుంటున్నాము. కానీ మరోసారి మీకు మనం చేసేది వాస్తవిక రాయండి. ప్రపంచంలో అందరికంటే ఆధారాలు గుర్తింపు పొందే వ్యక్తులు ఏమంటే పత్రికా మిత్రులే. కాబట్టి మీ యొక్క ఆ స్మరణీయతని మీ హేసభాత్మను కొనసాగిస్తూ మీ యొక్క వృత్తులు వరకెత్తాలని అలాగే మీ యొక్క ప్రయాణంలో పౌరులుగా అలాగే పార్టీలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎలాగైనా సపోర్ట్గా ఉంటాం. అలాగే మా ఏ పార్టీలైనా సరే ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి కానీ ఏ పార్టీ అయినా సరే మిస్టేక్స్ వేస్తే వాస్తవం రాయండి. అనుభవం మిస్టేక్స్ కవర్ చేసుకుంటాను. అదే సమయంలో భయపడండి ఎందుకంటే వాస్తవానికి ప్రతి దశలో మిత్రులు చెప్పినట్టుగా చాలా మంది ప్రాణం కూడా కోల్పోయారు. వాళ్ళకు కూడా మనం ఏంటంటే వాళ్ళ ఆత్మ కూడా శాంతి కలగాలి కలగాలంటే వాస్తవంగా పనిచేయాలి. సమగ్ర పిలుచుకోవాలి, వాస్తవంగా పిలిచేయండి. ప్రజల ప్రధాన దూరం ఉండండి. అలాగే ఈ వైరాలు నూతనంగా ఉపయోగించిన వైరా తీసుకున్న వారికి ఈ వ్యవహారానికి ఇంత ధైర్య సాహసాలు చేసి ఇప్పుడైతే మనం మున్సిపాలిటీ చూడబోతున్నాం. మీ ప్రాంతంలో మీరు ఇంత కార్యక్రమం చేయబడిన దూరం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ప్రజలకు నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రారంభమైనటువంటి వైరాజీ యజమాని నుంచి హాజరైనటువంటి స్థానిక శాసన సభ్యులు పెద్దలు గవర్నర్ మోహన్బాబు గారికి అదేవిధంగా ఏసీపీ గారికి ఈయన పత్రిక యజమాన్యానికి విలేకరులకు రాష్ట్రీయ పార్టీ నాతో పాటు వివిధ రాష్ట్రీయ పార్టీ నాయకత్వానికి ముందుగా నమస్కారం తెలియజేస్తూ వైరా న్యూస్ ఛానల్కి యజమాని శుభాకాంక్షలు తెలియజేస్తాము. వాస్తవమే చాలా ఆనందమైనటువంటి విషయం ఈరోజు మీడియా అనేది నాలుగో గుర్తు అయినటువంటి గుర్తు వైరా నియోజక హెడ్క్వార్టర్కి ఒక ఛానల్ రావటం అనేది ఈ ప్రాంత ప్రజలకి నియోజక ప్రజలకి చాలా ఉపయోగపడేటువంటి అంశం. అందులో ముఖ్యంగా ప్రజల పక్షంగా పోరాడే వాళ్ళకి చాలా ఉపయోగం జరిగేటువంటి అంశంగా మేము భావిస్తా ఉన్నాం. రెండోది వైరా న్యూస్ లోగో చూడండి ఒకసారి, అందులో ఉన్నటువంటి ఎవరితనం కనబడతా ఉంది ప్రజల పక్షం అనేది. ఆ న్యూస్ లో రెండోది కనబడతా ఉంది సామాజిక న్యాయ కోణం. లాల్ నీళ్ళ ఐక్యతతోనే ప్రజల పక్షం అనేది టీవీ వైరా న్యూస్ ఛానల్ ద్వారా ఈ ఛానల్ యొక్క బలం ఏంటో అందులో ఆ లోకంలో కనబడుతుంది కాబట్టి ప్రజాపరంగా మారే అవకాశం ఉందని నేను అభిప్రాయపడతాను. అందు ఎంతో విషయం యజమాని కూడా పెద్దలు రామనారాయణ గారు చెప్పినట్టు ఇవాళ మీడియా అంతా కూడా కార్పొరేట్ సెక్టర్గా అధికార పక్షం ఎవరుంటే వాళ్ళ అభద్ర ఖాతాలో ఇవాళ ఉన్నటువంటి మీడియా వ్యవస్థని మన వైరా న్యూస్ ఛానల్ కూడా ప్రజాపక్షంగా నిలబడుతున్నటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ప్రారంభం కాకముందే అనేక సంస్థలు ఎదుగులో తీసుకొచ్చినటువంటి వైరా నియోజకంలో అది మారుమూల కార్యకల్లి ప్రాంతం కావచ్చు, జూరుపాడు కావచ్చు, ఏనుకూర్ కావచ్చు, కొనుజల కావచ్చు, హెడ్ క్వార్టర్ కావచ్చు, అనేక వార్తల్ని ఇప్పటికే రిలీజ్ చేసినటువంటి ఛానల్ కొంతమేరకి ప్రజల పక్షం ఉంది. ఇది పూర్తిగా ప్రజల పక్షం ఉంటుంది. ఈ వైరా న్యూస్ ఛానల్ పక్షం మేము కూడా ప్రజా ఉద్యమాల తరఫున భద్రతగా తోడుగా నీడగొట్టడం తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఆహ్వానించినటువంటి యజమానికి హాజరైన మీ అందరికీ మరోసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్కీస్ వైరా నియోజకవర్గం తరఫున ఖమ్మం జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్తే. గారికి విజయ్ గారికి అలాగే విశ్వేశ్వరరావు గారికి మా రెవెన్యూ సెక్రటరీ ప్రాంతీయ మిత్రులకి మీడియా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అలాగే వివిధ పార్టీ సంబంధించిన నాయకులకి ప్రజలకి అందరికీ నమస్కారం.
ఈరోజు వైరా మున్సిపాలిటీకి ఏర్పడి అభివృద్ధి చెందుతున్న దశలో ఈ టీవీ ఛానల్ ప్రారంభించుకోవడం అందరికి సంతోషకరం. కాబట్టి ఈ టీవీ ఛానల్ మనస్ఫూర్తిగా అభివృద్ధి చెందుతూ ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సందర్శనపై స్పందిస్తూ నిజంగా వైరా ఇంత అభివృద్ధి చెందడానికి అన్ని ఇంకా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఉన్నప్పటికీ అతి తక్కువ కాలంలో ఇది ఆదర్శమైన మున్సిపాలిటీకి అందించింది. అందరూ సహకారంతో ముందుకు పోవాలని చెప్పేసి ఈ యజమాన టీవీ వైరా టీవీ యజమాన ప్రతిభ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మా భారత కమ్యూనిస్ట్ పార్టీ వైరా టీవీలో ఢిల్లీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేసుకుంటున్నాను. అత్యుత్తమ నాయకులు భారత్ మోహన్ లాల్ గారికి, అలాగే ప్రసన్న కుమార్ గారికి, వేరే రాజకీయ పార్టీ నాయకులందరికీ, కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా వైరా టీవీ చేసి ఇక్కడ ఛానల్ ఓపెన్ చేయడం మరి వాడు ఇక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని నిష్పక్షపాతంగా ఆలోచన చేసి చేసి ప్రచురించే చాలా బాగుంటుంది. మరి అలాగనే మీ యొక్క ఛానల్స్ని నిరంతరాభివృద్ధి చేసుకుంటూ మంచి పేరు ప్రఖ్యాతంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అసలు రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయడం కాకుండా వైరా ప్రాంత అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వ దృష్టి కూడా వెళ్ళే అవకాశం దొరుకుతుంది. చూసారు ద్వారా మరి మన మంచి కార్యక్రమం వైరా ప్రాంత అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని కోరుకుంటూ వాళ్ళు ఆ విషయంగా వెళ్ళాలని నేను వెంటనే చెప్పినట్టు వాళ్ళు ఈ పత్రికా విధంగా చేరలేదో చెప్పారు. వాళ్ళని వాటిని ఆచరించి వాళ్ళు మంచి మార్గం ఉపయోగించి వైరాపాటికి భారత అభివృద్ధికి మార్గాలను కోరుకుంటూ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులకు ధన్యవాదాలు. టీవీ ఛానల్ ప్రారంభానికి ఏవైతే నమ్మకాలు పెట్టుకున్నారో, ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో వాటి సాధించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు గారు, అలాగే వేదిక రామ్ నారాయణ గారు, పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ ఈ కార్యక్రమానికి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనకి మండల పురపాలక సంఘంలో మున్సిపాలిటీగా మాకు 5 రోజుల్లోనే కొత్తగా న్యూస్ ఛానల్ రావడం అనేది కూడా చాలా సంతోషం. ఇవాళ మరి ఒక రక పక్కన సంతోషంగా ఉందో ఒక రకంగా బాధ కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ ఎలక్ట్రానిక్ మీడియా బాగా వెళ్ళిపోయింది ఛానల్స్, అట్లాగే మా జేబులు కూడా బాగా ఖాళీ చేస్తున్నారు సందాల ద్వారా. ఇవాళ మా హాస్పిటల్ చూస్తే రాని పత్రిక కూడా ఒక 10 పత్రిక వేస్తారు. పత్రికలు చూసుకోవడమే కాకుండా మళ్ళీ వాటిని పోషించాల్సిన బాధ్యత కూడా మానే పడుతుంది. దీని గురించి ఏంటంటే మిత్రులకి ఎవరికైతే సత్తాకి కావాలన్న వాళ్ళే వ్యక్తంగా చేయాలి. ఇవాళ చేసిన వాళ్ళ దగ్గర ఇవాళ ఆర్గనైజేషన్ రైతులు ఆర్గనైజేషన్ అధ్యక్షులు అనేక చోట్ల పోర్లు వేసాము. బయట వస్తున్న కార్యక్రమాలు పోషించడం చేస్తున్నాం. ఎవరైతే చేస్తారో వాళ్ళ దగ్గర నీళ్ళు వస్తారు. మళ్ళీ చెయ్యని వాడు హాయిగా మరి వాళ్ళ వ్యాపారం చేస్తున్నారు ఏదో ఒకటి వాళ్ళ డబ్బులు దాన్ని కూడా పెట్టుకుంటారు. ఎవరైతే సమాజ సేవ చేస్తారో వాళ్ళు ఎక్కడ పడతా ఉంటారు. ఇవాళ నేను కొనేది ఒకటే, ఇవాళ ఛానల్లో ఏదో పెద్ద పెద్ద కార్యక్రమాలు చూస్తే మరి పెద్ద పెద్ద ఛానల్లో టీవీలో చూసుకునే అవకాశం ఉంటుంది. ఇవాళ వైరా న్యూస్ ఛానల్ ఏ చిన్న కార్యక్రమం చేసినా ప్రజల వాళ్ళకే బాగున్నట్టు ఎవరు పుట్టినరోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, ఎవరు ఎటువంటి మంచి కార్యక్రమం చేసినా కూడా వాళ్ళ దగ్గర పోయి వాళ్ళు ఫోకస్ చేసి వాళ్ళు చేసినటువంటి మంచి కార్యక్రమాలు ఏంటంటే ప్రొజెక్ట్ చేసినట్లయితే ఇలా ఎప్పుడైతే ఒక సమస్యను చూడటమే కాదు ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడం కూడా. ఇక్కడ మీకు ఏంటంటే మీ ఒక ఆర్డర్ తీసుకుంటే మీ కాదు మీ యూ డిసైడ్ ఏదో మనం మారిపోతుంది అనమాట. ఆయన ఏంటంటే సమస్యను చూడటాడు మనకి వదిలేస్తాడు మనం డిసైడ్ చేయాలి. మరి ఏం చేసే పరిస్థితిలో లేదు. ఇవాళ సమస్యను చూపెట్టడమే కాక ఆ సమస్యను కూడా ఎక్కడ సాల్వ్ చేయాలో దానికి ఏ రకమైనటువంటి మరి ఎక్కడి నుంచి మనం దాన్ని చేయగలుగుతామో మరి ఎక్కడికి పోతే ఆ ఇబ్బందులు మరి రోడ్లు లేదు గుడ్డలు ఉన్నాయి ఇది ఒడ్లు ఉన్నాయి ఆ గుడ్డలు చూపెట్టడమే కాకుండా దాన్ని ఎట్లా మరి సాల్వ్ చేసినా కూడా ఎవరు సాల్వ్ చేస్తారు అనేది కూడా చూపెడితే ఒకవైపు నెగిటివ్నే కాకుండా పాజిటివ్ కూడా మీడియా పట్టడం చూసే అవకాశం కూడా ఉంటుంది. అదే అలాంటి కార్యక్రమాలు మంచి మంచి కార్యక్రమాలు చేయండి. ఖచ్చితంగా ప్రజలు ఉదయాల్లో చేసే ప్రజలు చాలా కాలంగా నిలబడతాయి. ఊరికే ప్రజల మీద ఆధారపడి వస్తే ఎవరు కూడా తమ్ముడు ఇంకా చెప్పారు నిధులు చెప్పారు ఒక విలేకరిగా ఒక తమ్ముడు ఉండాలి ఒక కార్యక్రమం రాయాలంటే నిజంగానే భయం ఉన్న వాళ్ళు ఎవరు దయచేసి విలేకరిగా రావద్దు. భయం లేని వాళ్ళు తగ్గించి
ప్రాణానికైనా అంటే అక్కడ ప్రజల మీద కూడా మరికి మంచి సంస్కృతి మీద పోరాడి వారి మీద అవగాహన పెంచుకొని ఒకరు ఏదైనా కొత్త చేసినప్పుడు దానికి సమాధానం చేస్తారని శక్తి కూడా విలేకరంగా ఉన్నట్టే మీరు అందరూ కూడా రాణిస్తారని మరి భవిష్యత్తులో ఈ ఛానల్ వల్ల ఇప్పుడు వేరే అనేక సంస్థలు ఉన్నాయి అన్ని సంస్థల కోపం మీద కూడా కొన్ని సంస్థలైనా ప్రజల దగ్గర చేసి దాని మీద అవగాహన పెంచి సంస్థలు కూడా ఎవరు తెలుసుకున్నారని కార్యక్రమాలు కూడా చేసి ప్రజలందరూ మనం తెలుసుకోవాలని కోరుకుంటూ ముఖ్యంగా మరి ఇంకా ఈ ఛానల్ ప్రారంభించిన ప్రదీప్ గారికి వారి టీంలో ఉన్నటువంటి విలేకరులందరూ కూడా మరి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.